నమస్తే, వెల్కమ్ టు గోపాల్ రెడ్డి యోగా. ఈరోజు మనం ప్రాణాయామాల గురించి తెలుసుకుంటున్నాం కదా, దాంట్లో భాగంగానే మూర్ఛా ప్రాణాయామం ఎలా వేయాలో చూద్దాము. ముందుగా ప్రార్థన చేసి భూమాతకు నమస్కారం చేయాలి. మీరు యోగా చేసినా లేదా ప్రాణాయామాలు చేసినా మెడిటేషన్ అప్పుడు కూడా కింద ఏదో ఒకటి వేసుకొని కూర్చోండి. ముందుగా సుఖాసనంలో ఇలా చేతులు రెండు చిన్ముద్దుల్లో పెట్టి సుఖాసనంలో కూర్చోవాలి. రెండు ముక్కుల ద్వారా శ్వాసం తీసుకోవాలి. ముందుకు వంగి గడ్డాన్ని నామగుంటంలోకి అంటే గొంతికాంచి శ్వాసని ఆపాలి. మీరు ఎంతసేపు ఉండగలుగుతారు అంతసేపు ఉండి శ్వాస వదలాలనిపించినప్పుడు శ్వాసను వదులుతూ తల పైకి లేపాలి. ఇట్లా అభ్యాసం చేయంగా మీకు అలవాటు అవుతుంది. చూసారు కదా, ముందుగా శ్వాస తీసుకోవాలి, ముందుకు వంగి తలని ముందుకు వంచి శ్వాసను ఆపాలి. ఉండగలనేసేపు ఉండి వదలాలి అనుకున్నప్పుడు తలని పైకి లేపుతూ శ్వాసను వదలాలి. ఇట్లా చేయాలి. ఇవి ప్రాణాయామం అయ్యాక దీనివల్ల తలకి సంబంధించిన వ్యాధులు ఏమైనా ఉన్నా తగ్గుతాయి. అలాగే కొన్ని రకాల తలనొప్పులని మైగ్రేన్ అని మెదడుకు సంబంధించిన ఏమైనా ఉన్నా కూడా బాగా తగ్గుతుంది. ఇలా అయిపోయినాక రెండు అరచేతులను రెండు కళ్ళ మీద పెట్టి కళ్ళు మూసుకొని 5 నిమిషాలు గట్టిగా శ్వాస తీసుకొని వదలాలి. 5 శ్వాసాలు తీసుకొని వదలండి. ఈ వీడియో మీకు ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను. ప్రాణాయామాలు ఒక్కొక్కటిగా నేర్చుకోండి. అలాగే వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే అందరికీ షేర్ చేయండి. ఎన్నో రకాల ఆరోగ్యకరమైన విషయాలని తెలుసుకుంటూ ఉన్నాము. ఇలాంటివి ఎన్నో చూడాలంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.